ఎట్లా అనిపిస్తుంది? నిజ జీవితంలో అగ్రికల్చర్ గురించి తెలియదు, బట్ సినిమాలో మాత్రం అసలు కీ రోల్ మీదే, హీరో పాత్రను మలుపు తిప్పేది మీదే, ఎట్లా అనిపించింది అసలు? ముఖ్యంగా నేను ఎద్దుల బండి తోలేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. ఓకే, అంటే ఫస్ట్ టైమ్ సార్? అది ఫస్ట్ టైమా? ఎద్దుల బండి ఎక్కడ, ఎద్దుల బండి ఎక్కడ పరిచయము, ఎద్దులను పట్టుకోవడం తెలియదు మాకు, చెలుకలో పట్టుకోవడం తెలియదు, చాలా అదే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. సో అలాంటి అనుభూతి పొందడం తర్వాత అదే రోజున ఈ పార ఒకటి సలిక ఒకటి మోసుకుంటూ వెళ్ళిపోవటం, ఆయన ఎదురుగా ఆయన బిస్ చేయటం, అవన్నీ చాలా థ్రిల్లింగ్గా జరిగిపోయి. అప్పటికే నాకు డైలాగే లేదు ఆ ఫస్ట్ ఒక్క డైలాగ్. తర్వాత మళ్ళీ కొన్ని సీన్లు ఎప్పుడో అయిన తర్వాత నాకు డైలాగ్ పోర్షన్ ఇచ్చారు, అది చాలా మంచి డైలాగ్స్ అండి. చాలా డైరెక్టర్ గారు పైడిపల్లి గారు స్వతహాగా రాసిన డైలాగ్ అట్ట, అవి చాలా పవర్ఫుల్ డైలాగ్స్. అటువంటి డైలాగ్స్ దొరకడం, అటువంటి వేషం దొరకడమే అదృష్టం అంటే నాకు నటుడిగా పరిపూర్ణత చెందానని చెప్పలేను, కానీ అసలు అది జన్మధన్యమైపోయింది, అంతకంటే ఇంకేం చెప్పలేదు. ఆ సినిమాలో ఒకటి నాగలి మోసుకెళ్ళే సీన్ ఉంటుంది, అది అది ఎంతో ఒక రోజు షూటింగ్ చేశారు, ఒక రోజు చేశారంటే మొత్తం ఇట్లా ఈ వయసులో కూడా అట్లా బరువు మేడం అట్లని అది ఇన్స్పిరేషన్ అండి. నాకు నిజంగా అప్పుడు బరువు అనిపించలేదు, కానీ దాదాపు 2 కిలోమీటర్స్ నడిపించి ఉంటారండి. ఒక రోజంతా ఆ సీన్ చేశారు, ఆయనకు అన్ని అది నాకు వాటి యాంగిల్స్ పైన వాటిపైన అవగాహన లేదు కదా, కానీ వాళ్ళకి తృప్తి కావాలి కదా, సాటిస్ఫై అయ్యేదాకా తీశారు. సో నా వెనక హీరో మహేష్ బాబు నడుస్తూ వస్తున్నారు, ఆ ఇన్స్పిరేషను నాకు ఆ బరువును కానీ అది కానీ ఏమీ అనిపించలేదు, అనిపించలేదు. మహేష్ బాబు ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు నా వెనక, అదే ధైర్యం, ధైర్యము అది నిజంగా ఆయన వెన్నుతడుతో నడిపించినట్టే, అది వెనక ఉన్నాడు కాబట్టి ఫాలో అవుతున్నాడు. అసలు ఇంకోటి ఆ ఎంటర్ అయ్యేదాకా కూడా ఆ మహేష్ బాబు నన్ను ఫాలో అవుతాడు అని కూడా తెలీదు. అది క్యారెక్టర్ మీరు నాగలి మోసుకుంటూ వెళ్ళాలి, ఆ పొలాల దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. అంతే, అది రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీశారు అంతా. ఓకే, సో అది మోషన్, అది ఒక రోజంతా చేసాము, చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఆ రోజు ఆ రోజుకి వెళ్ళిపోయాము. సరే ఇంకోటి ఏంటంటే నాగలి మూసాను, ఒక రోజంతా వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మామూలుగా డైరెక్టర్ పొద్దున్నే వస్తాం, మార్నింగ్ ఉదయాన్నే వస్తేనే ఆయన విష్ చేస్తాం. ఆ విష్ చేయడానికి పోయినప్పుడు ఆయన ఇమ్మంటే వచ్చి భుజం నొప్పి పడుతుందా అని చెప్పి ఒత్తాడండి డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు ఓకే, అది చాలండి నటుడిగా నాకు, అంత పెద్ద డైరెక్టర్. మా వాళ్ళంతా చెప్తే ఆశ్చర్యపోయారు, ఇంతే అంటే ఆయన నా వయసుకు నాలో టాలెంట్ చూసి గౌరవించాడో ఏమో నాకు తెలియదు, కానీ ఆయనకు మాత్రం చేతులు ఎత్తి నమస్కరించాలి అంత గౌరవించాడు నన్ను. ఓకే, అది ఏ నటుడు అటువంటి అనుభవం పొంది ఉండడేమో, నాకు ఇది మొదటి అనుభవము, ఈ చివరి అనుభవం అయినా కానీ నాకు చాలా సంతోషం అండి. అందులో ప్రతిష్టాత్మక చిత్రం అది, పెద్ద సంస్థలు కలిసి అదే తర్వాత తర్వాత తెలిసింది ఆయన 25వ చిత్రం అని చెప్పి వాళ్ళు ఒక ప్రతిష్టగా తీసుకున్నారని చెప్పి, సబ్జెక్టు ఒక వెరైటీగా ఉంది అని చెప్పి తర్వాత తర్వాత తెలిసింది నాకు. అవి ఎన్ని చూస్తా ఉంటే తర్వాత ఇప్పుడు నేను ఊహించలేకపోయాను, అంత అనుభూతి చెందాను, చాలా సంతోషం జీవితం. ఎట్లా సార్ ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో, ఆర్టిస్టులు అంటే ప్రకాష్ రాజు గారు, మహేష్ బాబు, పోసని కృష్ణమూర్తి, జయసుధా, వీళ్ళంతా ఉన్నారు, మీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం? అంటే మీరు షూటింగ్కి వెళ్ళిన ఫస్ట్ రోజు మీకు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? అనుభూతి అన్నది వీళ్ళంతా ఉన్నారని కూడా తెలియదు సార్ నాకు, ఇంత పెద్ద యాక్టర్స్ ఉన్నారని చెప్పి తర్వాత, అంటే అన్నపూర్ణ స్టూడియోలు చూశాను కదా, ఓ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పాను. తర్వాత సాయి కుమారు, అల్లరి నరేష్ వీళ్ళంతా ఉన్నారని తర్వాత తర్వాత కానీ తెలియలేదు నాకు. అది తర్వాత వాళ్ళు అసలే, అంటే జయసుధ కానీ ప్రకాష్ రాజ్తో వాళ్ళతో ఏ కాంబినేషన్ లేదు నాకు, టచ్ లేదు. కానీ నరేష్ బాబు ఉన్నారు, సాయి కుమార్ ఉన్నారు, శ్రీనివాసరెడ్డి ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు, పోసాని కృష్ణమూర్తి వాళ్ళంతా ఉన్నారు. పోసాని కృష్ణమూర్తి గారితో ఎక్కువ కాంబినేషన్ లేదు, కానీ వీళ్ళతో బాగుంది, ఎందుకంటే ప్రతి సీన్లో వాళ్ళ దగ్గర నేను నిలబడి ఉంటాను, అది ఒకటి. కాబట్టి అంత పెద్దవాళ్ళతో చేస్తున్నానని తెలిసిన తర్వాత ఒక విధంగా ఏదైతే భయం అన్నది కాదు, అది చేయగలనా లేదా ఏంటి అబ్బాయి ఎట్లా నేను షైన్ అవుతానో లేదో. ఇంకొకటి ఏంటంటే భయం, కొత్తవాడిని కదా, నా నుంచి వీళ్ళకి ఏమి మైనస్ వస్తుందో అన్నది ఒక భయం ఉండింది. నిజంగా డైరెక్టర్ గొప్పతనం అనుకో, అది చాలా గొప్పతనం అండి. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ నాతో, నేను నిజంగా చెప్తున్నాను ఒక మట్టి ముద్ద,
ఆ సినిమా ఫీల్డ్కు రా మెటీరియల్ని తీసుకొని ఆయన ఎట్లా మోల్డ్ చేశాడంటే అంత మోల్డ్ చేశాడు. ఒక బ్రహ్మాండమైన విగ్రహంగా తయారు చేశారు. అంటే ఇప్పుడు మీరంతా ఇట్లా వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు, వచ్చే నాకు ఫోన్ కాల్స్ని బట్టి తెలిసింది ఓహో నేను ఒక రూపానికి వచ్చానని చెప్పి. అంతవరకు నాకు కూడా దాని విలువ తెలియలేదు. కానీ మా డైరెక్టర్ గారు చాలా ప్రోత్సహించారు. తర్వాత కెమెరామెన్ కూడా అండి ఎప్పటికప్పుడు నన్ను సార్ గురుస్వామి గారు మీరు వరి కావద్దండి చాలా బాగా చేస్తున్నారని మీరు అని అన్నారు. నేను భయపడుతుంటాను కదా, చాలా ఎంకరేజ్ చేశారు, చాలా ప్రోత్సహించారండి. వాళ్లకు నిజంగా చేతులు ఎత్తి మొక్కాల్సింది వాళ్ళు చిన్న వాళ్ళని. ఆయన పాపం పైడిపల్లి గారు ఎప్పటికప్పుడు అబ్బా పెద్దవాళ్ళు మీరు అట్లా చేయకూడదండి అని వాళ్ళు, లేదు సార్ అది మీ టాలెంట్, మీరు ఇచ్చే నాకు ఇచ్చిన అప్లిఫ్ట్కు నమస్కరించాల్సిందే తప్పదు అని చెప్పి చెప్పేవాడిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.